జలవనరుల శాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును తొలిసారి సందర్శించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ జంట గుహలు హెడ్ రెగ్యులేటర్లను పరిశీలించారు. అనంతరం స్పిల్వే, ఫిష్ ల్యాడర్, పవర్ హౌస్, తూర్పుగోదావరి జిల్లా గొండూరు నేలకోట జంట గుహలు పరిశీలించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా అంగులూరు వద్ద ఉన్న గ్యాప్ 1 గ్రౌటింగ్ పనులను, దిగువ కాపర్ డ్యామ్ పనులను పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా వైపు ఎర్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక శాసనసభ్యులు తెల్లం బాలరాజు, ఇరిగేషన్ మెగా కంపెనీ అధికారులు హాజరయ్యారు. నాలుగైదు సార్లు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద ఒక అవగాహన కోసం ప్రత్యేకంగా ఇక్కడ రావడం, ఉదయం నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ అంతా ఖైదు తిరిగి అక్కడ జరుగుతున్న వర్క్స్, అక్కడ ఉన్నటువంటి విషయాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏదో అవగాహనగా చేసుకుని వెళ్ళడం కన్నా మీడియా మిత్రులతో కూడా మరి మాట్లాడుకోకుండా వెళ్తే మీరు మరో రకంగా అనుకుంటారు, కొన్ని పత్రికలు మరో రకంగా రాస్తాయి, కాబట్టి మీ ముందుకు రావాలని, మీకు కొత్తగా ఈ బాధ్యతలు స్వీకరించిన నా నుంచి మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే నేను ప్రత్యేకంగా చెప్పవలసిన విషయాలు ఏమైనా పోలవరం చూస్తే, ఇంతకు ముందే 3-4 సందర్భాల్లో చాలా వివరంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంకేదైనా సందేహాలు, ఇంకేమైనా నా నుంచి తెలుసుకోవాలి, కొత్తగా మంత్రిగా అయ్యాను కాబట్టి అనుకుంటే వాటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి మీకు ఏదైనా అనుమానాలు అడగాల్సిన వారు దయచేసి అడగవలసిందిగా మేము ఆహ్వానించాం. తీర్చేటటువంటి ప్రయత్నం ఆర్ఎండా ప్యాకేజీకి సంబంధించి ఒకటొకటిగా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 41.15 కాంటూర్ వరకు కూడా నిర్వాసితుల్ని పునరావాసం కల్పించాలనేటువంటి ఒక టార్గెట్తో ముందుకు వెళ్తున్నాం. కొంతమేరకు సఫలీకృతం అవుతున్నాం. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ని కూడా మేము అడ్రస్ చేయబోతున్నాం. కొన్ని చోట్ల కాలనీ నిర్మాణం జరుగుతూ ఉన్నది, కొన్ని చోట్ల ప్యాకేజీకి సంబంధించి డబ్బులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా కొంత పైకాన్ని ఇవ్వడానికి వారు హామీ చేశారు, దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వైడనింగ్ చేసేటటువంటి కార్యక్రమం ఒరిజినల్గా 2 అయిపోయింది, బట్ కానీ దాని కెపాసిటీని పెంచేటువంటి కార్యక్రమం చూస్తున్నాం. అది కూడా చాలా స్పీడ్గా జరుగుతాం. ఎందుకు పడిపోతుంది? ఓకే, ఇప్పుడు అక్కడ ఏదైనా ఫాల్ట్ జోన్ ఉంటే వాటి మొదలు ట్రీట్ చేస్తారు. ఫాల్ట్ జోన్ ఏదైనా కొండ చర్యలు ఏదైనా విరిగి పడతారనుకో వాటిని మళ్ళా వాటిని రిపేర్ చేస్తారు. ఇక్కడ అంత ఫాల్ట్ జోన్ ఉన్నట్టుగా నా దృష్టిలో లేదు. నాకు అవకాశం చెప్పిన దాని ప్రకారం ఫాల్ట్ జోన్ ఉంది, అదే అవుట్ ఛానల్లో ఫాల్ట్ జోన్ పడిపోతా ఉంది. ఇక్కడ లేదు, రాక్ బాగా గట్టిగా ఉంది. ఎక్కడైనా ఉంటారా పడిపోయినా దాన్ని ఇమీడియట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రోగ్రెస్లో ఉంది, ఈ టనల్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి టనల్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. దెబ్బతిన్న ప్రాంతంలో రిపేర్ కాకుండా పూర్తిగా కట్టాలనేది దట్ ఈస్ వన్ ఆప్షన్. దేర్ ఆర్ 3 ఆప్షన్స్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి, కేంద్రంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసికి మధ్యన జరుగుతున్నటువంటి ఒక దాని మీద కోఆపరేషన్తో దీన్ని ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీద కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానిలో మీరు చెప్పినటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, టోటల్ డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా నిర్మించడం ఒక ఆప్షన్. 2 ఆప్షన్, ఎక్కడైతే దెబ్బతిన్నదో అక్కడ మాత్రమే డయాఫ్రమ్ వాల్ని నిర్మించి చేయడం
లేదా తర్వాత మూడు ఆప్షన్ క్యాపింగ్ చేయటం, ఈ మూడు ఆప్షన్స్ని కూడా టెక్నికల్గా పరిశీలిస్తున్నారు. పరిశీలించే ముందు అసలు ఎంతవరకు దెబ్బతిన్నది ఏమిటి అనే దాని మీద నిపుణులు వచ్చి పరిశీలించలేరు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న ఇంజనీర్లు కూడా వాటర్ లోపల భూమి లోపల ఏ విధంగా డయాఫ్రమ్ వాల్ ఉన్నది, పై వరకే చెడిపోయిందా, గర్భంలో కూడా చెడిపోయిందా అనే దాని మీద సైంటిఫిక్గా స్టడీ చేసి ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పంపుతున్నారు. బోత్ సైడ్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని నిజంగా మొత్తం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందనుకుంటే మొత్తం కట్టవలసింది, రెండో మార్గం లేదు. లేదు కొంతవరకే దెబ్బతిందంటే అంతవరకే కట్టి ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ని వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది సందిగ్ధావస్థలో ఉన్నది. ఈ సందిగ్ధావస్థ నుంచి బయటపడిన తర్వాత స్పీడ్గా వర్క్ జరుగుతాయి ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి సంబంధించి.